కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇవాళ నిర్మల్కు వెళ్లనున్నారు. నిర్మల్ మాస్టర్ ప్లాన్ కోసం తెచ్చిన జీవో 2020ని వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్యే ఎలేటి మహేశ్వర్ రెడ్డి చేస్తున్న దీక్షకు ఆయన సంఘీభావం తెలుపనున్నారు. పోలీసుల లాఠీ చార్జ్తో గాయపడిన కార్యకర్తలను కిషన్ రెడ్డి పరామర్శించనున్నారు. కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వాళ్ళ నిర్మల్కు వెళ్లనున్నారు. నిర్మల్ మాస్టర్ ప్లాన్ కోసం తెచ్చిన జీవో 2020ని వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్యే ఎలేటి మహేశ్వర్ రెడ్డి చేస్తున్న దీక్షకు ఆయన సంఘీభావం తెలుపనున్నారు. ఇక పోలీసుల లాఠీ చార్జ్తో గాయపడిన కార్యకర్తలను కిషన్ రెడ్డి పరామర్శించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, నిర్మల్లో మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని చెప్పేసి ఎలేటి మహేశ్వర్ రెడ్డి చేసినటువంటి దీక్ష ఈ రోజు తెల్లవారుజాము వరకు 6వ రోజు చేరింది. ముఖ్యంగా నిన్న 5వ రోజు పూర్తయిన తర్వాత తెల్లవారుజాము అర్ధరాత్రి 2 గంటల సమయంలో 2:30 ప్రాంతంలో ఎలేటి మహేశ్వర రెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేసి ఆసుపత్రికి పంపించారు. ప్రస్తుతానికి ఆసుపత్రిలో కూడా ఎలేటి మహేశ్వర రెడ్డి దీక్ష కొనసాగిస్తున్నట్టుగానే చెప్తున్నారు. అయితే పక్క మాత్రం ఆసుపత్రి వైద్యులు మాత్రం వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా 5 రోజుల తర్వాత ఈ రోజు అయితే 6వ రోజు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎలేటి మహేశ్వర రెడ్డి చేపట్టినటువంటి అమరనిధారు దీక్ష 6వ రోజు అని చెప్పుకోవచ్చు. అయితే నిన్న ఎలేటి మహేశ్వర రెడ్డి చేసినటువంటి దీక్ష శిబిరానికి సంఘీభావంగా మద్దతుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీజేపీ శ్రేణులు అయితే ఆందోళన నిరసన కార్యక్రమం చేపట్టాయి. దీనికి సంబంధించి పలు చోట్ల కూడా పోలీసులు లాఠీ చార్జ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో చాలా మంది బీజేపీ కార్యకర్తలకు అయితే గాయాలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వాళ్ళని పరామర్శించడానికి అంతేకాకుండా నిర్మల్లో మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని చెప్పేసి అయితే అమరనిధి అధ్యక్షుడు చేపట్టినటువంటి మహేశ్వర రెడ్డిని పరామర్శించడానికి అయితే కిషన్ రెడ్డి ఈ రోజు నిర్మల్ వస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా ఒకరైతే బీజేపీ నాయకులు మాత్రం ఈ రోజు నిర్మల్ బాట పడటం జరిగింది. అయితే గత 5 రోజుల నుంచి కూడా ఎలేటి మహేశ్వర రెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని చెప్పేసి అయితే అమరనిధి అధ్యక్షుడు చేపట్టినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి మాత్రం ఇలాంటి స్పందన రాలేదు. అయితే ఈ అర్ధరాత్రి 2:30 ప్రాంతంలో మాత్రం ముఖ్యంగా వైద్యులు అక్కడ రావడం జరిగింది. అయితే మహేశ్వర రెడ్డి యొక్క చేసినటువంటి దీక్ష వద్ద అతని యొక్క పరిశీలన చేయడం జరిగింది. అయితే ఈయన ఆరోగ్యం గంట క్షీణిస్తున్న నేపథ్యంలో వెంటనే దానికి వైద్యం అందించాలని చెప్పేసి అయితే వైద్యులు సూచించడంతో అయితే పోలీసులు అక్కడికి రావడం జరిగింది. పోలీసులు అయితే పెద్ద ఎత్తున రాత్రి మహేశ్వర రెడ్డి వద్ద చేరుకోవడం జరిగింది. అయితే అప్పటికి మహేశ్వర రెడ్డి ప్రధాన గేటుకు కార్యకర్తలు తాళం వేయడం జరిగింది. పోలీసులు రానియకుండా అయినప్పుడు కూడా పోలీసులు ఆ తాళాన్ని పలగొట్టి లోపలికి రావడం జరిగింది. నేపథ్యంలో మహేశ్వర రెడ్డి కార్యకర్తలకు అదేవిధంగా పోలీసులకు మధ్య వాగ్వాదము తూపులాట జరిగింది. అయినప్పటికీ కూడా పోలీసులు వచ్చి కూడా మహేశ్వర రెడ్డిని దీక్ష విరమించాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. అయినప్పుడు కూడా మహేశ్వర రెడ్డి నిరాకరించడం జరిగింది. ఈ నేపథ్యంలో డిఎస్పీ పెద్ద అదన బలగాలతో అయితే మహేశ్వర రెడ్డి ఇంటికి చేరుకోవడం జరిగింది. చేరుకొని కార్యకర్తలు నచ్చజెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. కార్యకర్తలు విన్నప్పటికీ కూడా బలవంతంగానే సరే మహేశ్వర రెడ్డిని అయితే అక్కడి నుంచి తరలించి ఆసుపత్రికి అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అయితే అక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ అతనికి వైద్యం చేయడానికి అయితే వైద్యులు సూచించినప్పుడు కూడా అతను నిరాకరిస్తున్నాను, ఆసుపత్రిలో ఉండేటప్పటి నుంచి కూడా నేను అమరుని దృష్టి కొనసాగిస్తున్నాను అని చెప్పేసి అయితే మహేశ్వర రెడ్డి చెప్పినప్పటికీ కూడా వైద్యులు అయితే వైద్యం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా మహేశ్వర రెడ్డి ఆరోగ్యం అయితే గంట క్షీణించిన నేపథ్యంలో అంటే బీపీ అదేవిధంగా షుగర్ లెవెల్స్ పడిపోతుందని చెప్పేసి అయితే వైద్యులు చెప్పినట్టు నేపథ్యంలో వెంటనే అయితే అతను చెల్లినా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఫ్లూయర్స్ అయితే ఎక్కిస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా అమరుని దీక్ష కంటిన్యూ చేస్తున్నా అని చెప్పేసి అయితే మహేశ్వర రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా వైద్యులు చెప్తా ఉన్నారు మహేశ్వర రెడ్డి ఆరోగ్యానికి అయితే ఆరోగ్యం పరిస్థితి నిలకడగానే ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో గత 5 రోజులుగా అమరుని దీక్ష చేపట్టినటువంటి మహేశ్వర రెడ్డికి సంఘీభావంగా ఇప్పటికే నిర్మల్కు బీజేపీ నేతలందరూ కూడా రావడం జరిగింది. రాజేంద్ర రావు అదేవిధంగా డికే అర్ణ కూడా నిన్న రావడం జరిగింది. ఎంపీ అరవింద్ కూడా నిర్మల్కు రావడం జరిగింది. అయితే నిన్న వీళ్ళిద్దరు మాత్రం డికే అర్ణను అదేవిధంగా ఎంపీ అరవింద్ను మాత్రం నిర్మల్ ప్రాంతానికి అయితే వాళ్ళకు రావడానికి అయితే పోలీసులు అనుమతించలేదు. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా ముఖ్యంగా మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని చెప్పేసి అయితే బీజేపీ నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా జియో 2020 ద్వారా ఏర్పాటు చేసినటువంటి మాస్టర్ ప్లాన్ వల్ల ముఖ్యంగా నిర్మల్ పట్టణం అదేవిధంగా నిర్మల్ పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలకు
నష్టం వాటిల్తుంది. మాస్టర్ ప్లాన్ వల్ల ముఖ్యంగా రైతులకు నష్టం జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అయితే బీజేపీ ఆందోళన చేస్తూ ఉంది. ముఖ్యంగా గ్రీన్ జోన్ గా ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా ఇండస్ట్రియల్ జోన్ గా మార్చడం వల్ల రైతులకు సంబంధించిన పంట పొలాలకు నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఈ యొక్క ఈ మాస్టర్ ప్లాన్ వల్ల ముఖ్యంగా నిర్మల్ మంత్రి నిర్మల్ సంబంధించినటువంటి మంత్రి ఐకే రెడ్డికి సంబంధించినటువంటి భూములకు డిమాండ్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అతను స్వగ్రామైనటువంటి ఎల్ఎంపీలకి లాభం జరిగే అవకాశం ఉంది తప్ప నిర్మల్ పట్టణానికి కావచ్చు, అదేవిధంగా ఇచ్చినటువంటి రైతులకు కానివ్వండి ఇలాంటి ప్రయోజనం లేదు. కాబట్టి ఆ మాస్టర్ ప్లాన్ లో కొన్ని మార్పులు చేర్పులు చేయాలి, కాబట్టి ఆ మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయొద్దు, రద్దు చేయాలని చెప్పేసి అయితే బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకపోవడంతో మహేశ్వర్ రెడ్డి అమరనాథ దీక్షకు ఫోన్ కూడా జరిగింది. అమరనాథ దీక్ష చేపడుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి కానివ్వండి, స్థానిక మంత్రి నుంచి కానివ్వండి ఎలాంటి స్పందన రాలేదు. ముఖ్యంగా ఎలాంటి వాళ్ళు ఈ మాస్టర్ ప్లాన్ సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. అయితే గత 5 రోజుల నుంచి కూడా చేసినటువంటి అమరనాథ దీక్ష నేపథ్యంలో మహేశ్వర రెడ్డి యొక్క ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో కూడా బీజేపీ శ్రేణులు కుటుంబ సభ్యులు అయితే ఆందోళన చెందారు. అయితే రాత్రి సమయంలో మాత్రం మహేశ్వర రెడ్డిని బలవంతంగా మాత్రం ఆసుపత్రికి తరలించి అయితే వైద్యం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆసుపత్రిలో ఉన్నటువంటి మహేశ్వర రెడ్డి మాత్రం తాను అమరనాథ దీక్ష కంటిన్యూ చేస్తున్నాను, కొనసాగిస్తున్నానని చెప్పేసి అయితే అతను చెప్తా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఈ పరిణామాలన్నింటిపైన కూడా కిషన్ రెడ్డి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అయితే నిర్మల్ బాట పట్టనున్నారు. ముఖ్యంగా ఈ నిర్మల్ లో జరుగుతున్నటువంటి విషయాలు, ముఖ్యంగా ఈ లాఠీచార్జ్ సంబంధించినటువంటి నేపథ్యంలో అక్కడ గాలినటువంటి కార్యకర్తలను అయితే పరామర్శిస్తానని చెప్పేసి కిషన్ రెడ్డి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయంత వరకు కూడా బీజేపీ రైతులకు అండగా ఉంటుంది, అదేవిధంగా స్థానిక ప్రజలకు అండగా ఉంటుందని చెప్పేసి అయితే కిషన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ముఖ్యంగా లాఠీచార్జీ ఘటనను మాత్రం కిషన్ రెడ్డి నిర్ణయ తీవ్రంగా ఖండించడం జరిగింది. ముఖ్యంగా అధికారంలో ఉన్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం విచ్చలవిడిగా పోలీసులను దుర్వినియోగం చేస్తుందని చెప్పేసి అయితే కిషన్ రెడ్డి ఆరోపిస్తా ఉన్నారు. ముఖ్యంగా గాయపడినటువంటి కార్యకర్తలు అయితే నిన్న లాఠీచార్జ్ జరిగింది, లాఠీచార్జీలో పలువురికి అయితే గాయాలు కావడం జరిగింది, కొంతమంది చేతులు కురవడం జరిగింది, కొంతమంది కళ్ళపై కూడా దెబ్బ తగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా పరామర్శిస్తామని చెప్పేసి అయితే కిషన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మహేశ్వర్ రెడ్డి యొక్క నిరసన ఏదైతే అమరనాథ దీక్ష మద్దతుగానే వీళ్ళందరూ కూడా జిల్లాలో పలుచోట్ల కూడా ఆందోళనలు రాస్తా రోకలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయితే నిర్మల్ పట్టణంలోని బస్ స్టాండ్ వద్ద జరిగినటువంటి లాఠీ ఛార్జీలు అయితే పలువురు గాయపడినటువంటి పరిస్థితి కనిపించింది, వాళ్ళందరినీ పరామర్శిస్తాను. అదంతే కాకుండా మహేశ్వర రెడ్డి చేసినటువంటి అమరనాథ దీక్షకు సంఘీయ భావం తెలుపుతానని చెప్పేసి కూడా కిషన్ రెడ్డి నిర్మల్ వస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒకసారి మళ్ళీ కూడా నిర్మల్ పట్టణంలో అయితే ఉదృక్త వాతావరణం నెలకొనిందని చెప్పవచ్చు. ఇప్పటికే గత 4-5 రోజుల నుంచి కూడా నిర్మల్లో మాత్రం ఉదృక్త వాతావరణం నెలకొంటున్నది. ముఖ్యంగా మహేశ్వర రెడ్డి చేసినటువంటి అమరనాథ దీక్షకు అయితే పలువురు బీజేపీ నేతలు రోజువారీగా ఒక్కొక్కరు రావడం జరుగుతూ ఉంది. వాళ్ళందరూ కూడా సంఘీయ భావం తెలపడం జరుగుతుంది. నిర్మల్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క అమరనాథ దీక్షకు మద్దతు తెలపడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికి కూడా కేంద్రం ఉన్నటువంటి బీజేపీ అగ్రనాయకులు దీనిపైన స్పందించడం జరిగింది. మహేశ్వర రెడ్డి చేపట్టినటువంటి దీక్షకు మద్దతు తెలపడం జరిగింది. కొంతమంది ప్రత్యక్షంగా రావడం జరిగింది, మరొకరు కొంతమంది మాత్రం కూడా అది పట్టణం ద్వారా కూడా మద్దతు తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే కిషన్ రెడ్డి మాత్రం ఈ యొక్క ఈ మహేశ్వర రెడ్డి చేస్తున్నటువంటి దీక్షకు అమరనాథ దీక్షకు సంబంధించి ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల కూడా మండిపడతా ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క మా ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాన్ని కూడా తప్పు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క స్థానిక మున్సిపాలిటీ అధికారుల మున్సిపల్ చైర్మన్ కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు మాస్టర్ ప్లాన్ సంబంధించి కొన్ని తప్పులు సవరణకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. కానీ ముఖ్యంగా మా ఐక్ రెడ్డి విజయకాంత్ రెడ్డి లాంటి వ్యక్తులు మాత్రం దీనిపైన స్పందించకపోవడం పట్ల మాత్రం బీజేపీ నేతలు మండిపడతా ఉన్నారు. థ్యాంక్ యూ శ్రీనివాస్.